नमस्कार। तदुपरी राशि कन्या राशि। तुला राशि वारी वारंतना इबंधी दाने दाटकनी अधिगमें मुंकुट मनोधर्य उ मुख्य वृत्तिपर राशि वारी ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనోధైర్యంతో వాటిని జయిస్తారు। అందువల్ల స్వయం వృత్తుల వాళ్ళందరూ కూడా దానికి తదనుగుణంగా మనస్సుని స్త్రీకరణ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తా। అది ప్రధాన సూచన। విద్యాపరంగా కూడా ఈ వారం మనస్సుని డోలాయమాన స్థితి నుంచి స్థిరత్వానికి తీసుకెళ్ళడానికి విద్యార్థులు గాని పై చదువులకు కొనసాగించేటువంటి వారు గాని మీరు ఆ ప్రకారంగా ప్రయాణం చేయడం ఉత్తమం। ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ వారం క్రింది వారి వలన కొంచెం ఇబ్బందులు ఎదురేటువంటి పరిస్థితి కనబడుతోంది। అందువల్ల కొంచెం జాగృత వహించాల్సిందిగా తోటి వారి వలన మీ కొలీగ్స్ వలన కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితి కనబడుతోంది। కొంచెం జాగృత వహించాల్సిందిగా తెలియజేస్తా। ప్రయాణంలో ఆనందానుభూతిని మీరు ఈ వారంలో అనుభవిస్తారు। అందువల్ల తదనుగుణంగా మీరు పరిస్థితుల్ని మార్చుకోవాల్సిందిగా తెలియజేస్తా। కుటుంబపరంగా కూడా పాలనా పరంగా చిన్నవారి వలన కొంచెం బయట సంఘంలో కీర్తి ప్రతిష్టల దెబ్బతినేటటువంటి పరిస్థితి కనబడుతోంది। అందువల్ల కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వారు చిన్నవారందరికీ కూడా తగు జాగృతలు చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళి వచ్చేటట్టుగా మీరు మార్గం సుగమం చేసుకోవాల్సినగా తెలియజేస్తో దైవీ సంబంధమైనటువంటి అనుగ్రహం కోసం మీ నక్షత్రమును లేదా మీ రాశిని ప్రార్థన చేయడం వలన సత్ఫలితాన్ని అంటే మీ రాశి నాథుణ్ణి మీ రాశిని ఈరోజు ఈ వారమంతా కూడా ఉదయకాలంలో ప్రార్థన చేయడము సాయంకాలము మీ నక్షత్రమును గురించి చింత చేయడము అంటే సాయంకాలం 6-7 కానీ 7-8 సాయంకాలం రాత్రి 10 గంటల లోపు ఉదయం సాయంకాలం సూర్యాస్తమయం అయ్యాక రాత్రి 10 గంటల లోపు మీ నక్షత్రమును ప్రార్థన చేయడం వలన ఉదాహరణకు మకర నక్షత్రం వాళ్ళారు ఆ నక్షత్రమును స్వాతి నక్షత్రం వారు ఆ నక్షత్ర నామాన్ని ఉచ్చరించడం వలన శతభిషం వారు ఆ నక్షత్ర నామాన్ని ప్రార్థన చేయడం వలన సత్ఫలితాన్ని పొందవచ్చని చెబుతా స్వస్తి।